నాకే సంబంధాలు తెలిసి విడగొట్టేశారు. పోలీ కాంగ్రెస్ ఒకటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా తక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలా తప్పు మీరు అడగచ్చు, మీరు తెలిసిన ఎందుకు సపోర్ట్ చేస్తామంటే మరి ఎవరున్నాయి పార్టీలు? ఉన్నేరం జాతీయ పార్టీలు మన ఇంట్రెస్ట్ కాపాడకూడదని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చే వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు చేస్తామని 1997లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో చెప్పలా. కాకినాడలో చెప్పారు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడ రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రోజు పాస్ చేసిన వాళ్ళు, రిజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు మరి సీమాంధ్రకి ఏం చేయాలి అన్న కసరత్తు చేయాల. 97 నుంచి 2014 వరకు వాళ్ళు టైం ఉంది, వాళ్ళు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీగా చేశారు, వదిలేశారు. ప్రధానమంత్రి గారి మాటకి మన్మోహన్ సింగ్ అంతకు ముందు ప్రధాని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ సరే మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? రాయితీలు ఇస్తాం, మీకు ట్యాక్స్ ఇస్తాం, గోల్డ్ అని ఇంతమంది యువతున్నారు, ఇన్ని కోట్ల మంది యువతున్నారు, వీళ్ళకన్నిటికీ సంబంధించిన విద్యా సంస్థలు, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు, చాలా ఉద్యోగాలు, ఇన్ని ఆశ చూపించారు. ఈ రోజున మన విద్యా సంస్థల్లో, విద్యాలయాల్లో కూడా మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన విడిపోవడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకి అన్ని హైదరాబాద్ వెళ్ళిపోయింది, తెలంగాణ వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారని ఒక్కరోజు కూడా మాట్లాడాలా? ఎవరు చేయలే. అలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం నేను కూడా కామ్గా ఉండగలను? గత 2 సంవత్సరాల్లో నేను అన్ని సందర్భాలు చెప్తానే ఉన్నా. తెలిపొందిన ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరూ ప్రజల బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మిగతా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ లో మన గురించి పోరాటం చేస్తారనుకుంటే, వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు అడిగేస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, మళ్లీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్లీ ఇల్లు చేస్తారు, అలాగే అడుగుతున్నారు. అందరూ గడిప మాట మాట్లాడతారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు, మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగే కొంచెం ప్లీజ్ మేడం అని. ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు? కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాగైన స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అన్న. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే, స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే. ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా కేంద్రం ఏ స్పందన లేనప్పుడు నేను చెప్పాను, మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను, పార్లమెంట్ సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తాగలేని చెప్పాను. కానీ ఈ రోజున జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ ని డిమాండ్ ని కేంద్రానికి వినిపించేలాగా పోరాటం ముందుకు చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ సభ్యులు మీ అందరి తరఫున నేను నిర్ణయిస్తున్నాను. కాకపోతే అది 3 దశలుగా చేస్తాను. మొదటి దశలో ఈరోజు నేను ఏం చేయబోతున్నానని చెప్తాను. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవడం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది, ప్రశ్నిస్తావని ఉన్నావు, ఇప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ఇప్పుడు ప్రశ్నించడమే కాదు, నేను ఎందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటే, ఇంగ్లీష్ లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు, తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, కంటాన్ని కత్తికి చెల్లే పరిస్థితి, అడుగు ముందుకేస్తే మెరతీ పడాలి కానీ కాలైతే వెనక్కి పడదు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చేత కాకో
పౌరుషం లేక వీళ్ళందరూ ఉన్నట్టుగా నోటికి ఏదొచ్చి మాట్లాడితే ఏమవుతుంది? సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది.